योगहरं देवं दत्तात्रेयमहं भजे। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. తంత్రశక్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పంచభూతాల్లో శక్తిని తెలియజేస్తూ మీలోని శక్తిని మేల్కొలిపి విజయం వైపు నడిపించే మహాద్భుత ప్రక్రియే తంత్రశక్తి. దత్త అనుగ్రహం పొందడం ఎలా? దత్తశక్తిని, దత్తాత్రేయుల వారి గురించి తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దత్త గురువు, తంత్రశాస్త్ర శిరోమణి బ్రహ్మశ్రీ నందుల దత్తసాయి అగ్నిహోత్రి గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. జయ గురువత, శ్రీ గురువత. దత్తభక్తులకు, భగవద్బంధువులకు నమస్కారం. గురువు దత్తాత్రేయుల వారి అనుగ్రహం పొందటం ఎలా? దత్తభక్తులము, దత్త సేవకులము, భగవద్బంధువులు అందరికీ ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న, గురువు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి? ఇది స్పష్టంగా మనకు ఏం చెప్తుంది అంటే, గురుచరిత్ర పారాయణ. మీరు గురుచరిత్ర పారాయణ కనుక చేయగలిగితే, గురుచరిత్ర పారాయణ కనుక చేస్తూ ఉంటే, కొన్నిసార్లు అంటే ఒక 10-20 సార్లు 50 సార్లు 100 సార్లు గురుచరిత్ర పారాయణ చేయగలిగితే, ఖచ్చితంగా దత్తుడు మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తుంటారు. మీరు ఏ మలుపులు, ఏ సమస్యలో నుంచి బయటపడాలి, ఎలా బయటపడాలో ఆ మార్గాన్ని మీకు చూపిస్తుంటారు దత్తాత్రేయుల వారు. దీనికి 2-3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి స్వప్నశాస్త్ర ప్రకారంగా మీకు తెలియజేస్తుంటారు దత్తుడు, ఖచ్చితంగా దత్తభక్తులకు 100% ఆ స్వప్నశాస్త్రం ద్వారా మీకు ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తుంటారు. రెండవది గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా మీకు తెలియజేస్తుంటారు. ఈ గురుచరిత్ర పారాయణలో మీకు స్పష్టంగా ఉన్నది ఏంటి అంటే, కార్తీక మాసం మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని రిఫరెన్స్గా తీసుకోండి. అందులో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, కార్తీక మాసంలో నిత్యము దీపారాధన చేయటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అన్నిటికీ మించి సంధ్యా సమయంలో అంటే సంధ్యాలక్ష్మి వచ్చేటువంటి సమయంలో, సంధికాలంలో శివారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అన్నదాన్ని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో స్పష్టంగా చెప్పున్నారు. ఇప్పుడు మనం అదే మాసంలో, కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి, దత్తభక్తులు అందరూ కూడా ఖచ్చితంగా నిత్యము కూడా శివారాధన చేస్తుండండి, శివాలయంలో దీపారాధన చేస్తుండండి, అన్నిటికి మించి సంధ్యా సమయంలో, సాయంత్రం పూట సంధ్యా సమయంలో శివలింగం పెట్టుకొని అభిషేకం చేసుకోండి. ఈ కార్తీక మాసం రోజు కనుక మీరు ఒక గ్లాసు నీళ్ళు, ఒక చిన్న శివలింగం, స్ఫటిక శివలింగం కానీ ఏదో ఒకటి పెట్టుకొని రోజు సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసి, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని ఒక అగరబత్తి వెలిగించి కూర్చొని, ఒక స్టూల్ వేసుకొని లేదా కింద కూర్చొని ఎదురు ఒక ప్లేట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివారాధన చేసుకోండి. మీరు ఈ సంవత్సరం ఇప్పుడు కనుక ఈ శివారాధన చేసి కార్తీక మాసంలో సంధ్యా సమయంలో శివారాధన చేస్తే, మరలా వచ్చే కార్తీక మాసానికల్లా నువ్వు ఇప్పుడు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, వీటన్నిటికీ పరిష్కారం దొరికి దీని నుంచి బయటపడగలుగుతావు. ఎప్పుడంటే మరలా వచ్చే కార్తీక మాసానికల్లా బయటపడగలుగుతావు. కాబట్టి దత్తభక్తులు ఖచ్చితంగా ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకోండి. జయ గురుదత్త. గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి ఫోన్ చేస్తున్నామండి. పేరమ్మా? పేరు లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? పాప గురించి తెలుసుకోవడానికి చేస్తానండి. చెప్పండి. 1999 అక్టోబర్ 18 రాత్రి 10:50 మదిరిలో జన్మించింది. అమ్మ, గురువు గారితో మాట్లాడండి. హలో. హలో గురువు గారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అండి. అమ్మా, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చెప్పండి తల్లి. పాప వివాహం గురించి తెలుసుకోవడానికి. పాప పేరేంటమ్మా? శ్రీదివ్య అండి. శ్రీదివ్య గురువు గారు. శ్రీదివ్య తల్లి గారి పేరు? లక్ష్మి అండి. రైట్ తల్లి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? చదువుకుంటుంది, 1 సంవత్సరం చదువుంది గురువు గారు. అనుకోకుండా 4-5 సంబంధాలు వచ్చింది. అమ్మాయి ఏమి చదువుకుంటా అని అంది. మరి మేము ప్రయత్నం చేయకపోవడం వల్ల వెళ్ళిపోయినాయా, లేకపోతే అసలు ఆమెకి యోగం ఉందా, ఇప్పుడు ఉందా లేదా అని అడగడానికి చేశాను గురువు గారు. ఏం పని పాట లేదు మీకు, ఓకేనా? చదువుకునే పిల్లలకి చదువుకున్న వయసులో సంబంధాలు వచ్చినాయి, అనుకోకుండా వచ్చినాయి, శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, పనికి మాలను పెట్టుకోకండి. చదువుకునే పిల్లలు చదువుకునేయండి. ఇంత కష్టపడి చదివింది దేనికంటే, ఏదో ఉద్యోగం చేయడానికి. ఇంత చదివి ఏదో వేరే ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని వంట చేయడానికి ఇంత చదవలేదు. అమ్మాయిని చదివించండి, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయించండి, ఉద్యోగం చేయించండి. ఇంకా వివాహ సమయం చాలా ఉంది. అమ్మాయికి జాతక రీత్యా లగ్నంలో కుజుడు నీచాధిపత ఉన్నాడు, సూర్యుడు శని కలయికలో కుజుడు నీచంలో ఉన్నాడు. వివాహ ప్రయత్నాలు చేసినా సరే వివాహం కుదరదు. ఒకవేళ కుదిరినా అనవసరంగా ఇప్పుడు చేయలేదు అని ఒక బాధ ఉంటుంది, చేసిన తర్వాత చేసేదన్న బాధ రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇవి ఏవి పెట్టుకోకుండా ఒక 2-3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా, 3 సంవత్సరాల కాలం మీద ఖచ్చితంగా వెయిట్ చేయండి. అమ్మాయిని చదువుకోనియండి, ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయమని చెప్పండి. గురువు అనుగ్రహం ఉంది అమ్మాయికి, ఖచ్చితంగా గురుస్థాన బలం పెరుగుతుంది. లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతి శనివారం రోజు అమ్మాయిని ఉపవాసం ఉండమని చెప్పండి.
అలానే ప్రతి శనివారం రోజు అమ్మాయి పేరు మీదుగా నువ్వులతో అంటే గోధుమ పిండితో శివలింగాన్ని చేయండి చిన్నదిగా. ఆ గోధుమ పిండితో చేసిన శివలింగానికి నల్ల నువ్వులు అద్దండి, మొత్తం నల్ల నువ్వులు అద్దేసి ఆ శివలింగాన్ని ప్లేట్లో పెట్టుకొని నువ్వుల నూనెతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. దానిని తీసుకొని వెళ్ళి మళ్ళీ శివాలయంలో ఏదైనా రావి చెట్టు కింద కానీ ఎక్కడైనా సరే ఆ శివలింగము అభిషేకం చేసిన నూనె అవన్నీ అక్కడ పెట్టేసేయండి. ప్లేట్లో పెట్టుకొని పేపర్ ప్లేట్లో పెట్టుకొని అక్కడ పెట్టేసేయండి. అలా ప్రతి శనివారం శనివారం చేస్తుండండి. ముందు అమ్మాయికి శని అనుకూలత ఏర్పడుతుంది, కుజస్థాన బలం మారుతుంది, 3 సంవత్సరాల వివాహ ప్రయత్నాలు చేయండి, మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జయ గురుదత్త. మరొక కాలర్ గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడ నుంచి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ గురించేనా? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా అండి. మీ గురించేనా? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారితో మాట్లాడండి. హలో. హలో నమస్తే. జయ గురుదత్త అండి. శ్రీ గురుదత్త. అమ్మా జయ గురుదత్త, శ్రీ గురుదత్త చెప్పండి తల్లి. అదే అండి, నాకు మా ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం అండి. నాకు అనారోగ్య సమస్యలతో కూడా కొంచెం బాధపడుతున్నాం అండి. ఆర్థిక సమస్యలు అంటే తల్లి? ఆర్థిక సమస్యలు అంటే అప్పులు ఎక్కువైనా లేక నీకు వచ్చేవి రావట్లేదా లేక సంపాదన లేదా? నిలబడటం లేదండి, నిలకడ ఉండట్లేదు. ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి, రావడం తక్కువ. రైట్. ఒకసారి గురువు దత్తాత్రేయుల వారికి నమస్కరించుకుని దత్తనామం తలుచుకుంటూ ఒక నుంచి 10లో ఒక నెంబర్ చెప్తాలి. మరో నెంబర్ అమ్మా? ఇంకోటి చెప్తాలి. పూర్వపుణ్య స్థానంలో సూర్యుడు అండ్ శుక్రుడు నీచాధిపతి ఉన్నాడు, కేతు వచ్చున్నాడు, కేతు స్థాన బలం బాగాలేదు పూర్వపుణ్యంలో. అంటే ఏదైనా మీ మీద మీ ఇంట్లో మీరు నివసించేటువంటి ఇంట్లో కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండాలి, ఏదైనా లేదు మీ మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండాలి. అంటే నెగిటివ్ ఎనర్జీ మీన్స్ ఏదైనా నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, నరపీడ కావచ్చు, గోల కావచ్చు, ఏడుపు కావచ్చు, దాటింది, తొక్కింది, ఇట్లాంటివి ఏవైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నివసించేటువంటి ఇల్లు ఇంట్లో అయినా నెగిటివ్ ఎనర్జీ ఉండాలి, లేదు మీ మీద అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉండాలి. దాని ప్రభావం వల్ల మీకు పొందాల్సినటువంటి యోగాన్ని పొందలేకపోతున్నారు. శుక్రుడు కేతువుతో కలిసి నేచాధిపతి ఉన్నాడు, శుక్రస్థాన బలం బాగాలేదు, లక్ష్మి నిలబడదు, రావాల్సిన డబ్బు రాకుండా పోతుంటుంది, ఆలస్యం అవుతుంటుంది, 10 రూపాయలు సంపాదన ఉంటుంది, 100 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఎందుకు ఖర్చు అవుతుందో, అసలు ఎలా వచ్చిందో అర్థం కాదు, ఎలా పోతుందో అర్థం కాదు, అంతగానే ఉంటుంది. దానిని లక్ష్మీ మాయ అంటారు. కేతువుతో కలిసి ఉంటుంది కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. అంటే రావాల్సింది ఆగిపోతుంటుంది, మనకు కట్టాల్సింది ఎక్కువ అవుతుంటుంది, ఆర్థిక ఇబ్బందులు బాగా తీవ్రతరంగా అవుతుంటుంది, మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు స్థితి ఎదుర్కొంటుంటారు. వీటన్నిటికీ ఫస్ట్ కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలా లేకపోతే మీ మీద ఉన్నటువంటి ఇంటి యజమాని లేదా మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, దీని ప్రభావం బాగా తీవ్రంగా పడుతుంది. ఫస్ట్ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకో. రెండే రెండు, ఒకటి రోజు కూడా ఇంట్లో వేపాకులు నిమ్మాకులు కలిసి ఎండపెట్టి పొడి చేయండి, దానిని సాంబ్రాణిలో కలుపుకోండి, రోజు ఇంట్లో ధూపం వేస్తుండండి, ఆ సాంబ్రాణి ధూపం వేస్తున్నాడు. ఇది ఒకటి ప్రతినిత్యం చేస్తుంటారు. రెండవది కాలమణి అని చెప్పి మన తాంత్రిక వస్తువుల గురించి చెప్పుకుంటుంటారు. ఇప్పుడు కూడా కాలమణి అసలు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని తీసేయాలంటే కాలమణికి మించినటువంటిది ఏదీ లేదు. చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన మణి అది, అది ఒక తాంత్రిక వస్తువు. దీనిని తీసుకొని ఒక గాజు బౌల్ తీసుకోండి, గాజు బౌల్లో నీళ్లు పోయి నీళ్ళలో ఈ కాలమణి వేసి పెట్టండి. దీనిని మీరు ఇంట్లో హాల్లో ఎక్కడైనా సరే కింద ఎక్కడ కాకుండా కొంచెం పైన ఎక్కడైనా పెట్టండి. ఎప్పుడు? ఈరోజు ఉదయాన్నే పెట్టండి. మరలా రేపు ఉదయం ఏం చేస్తారంటే ఆ కాలమణి తీసి పక్కన పెట్టి ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆ నీళ్లు ఎవరు తొక్కని ప్రదేశంలో, చెట్లు లేని ప్రదేశంలో ఆ నీళ్లు పారిపోసేయండి. అంటే సింక్లో పోసేసి కడిగేసేయండి శుభ్రంగా. మళ్ళీ ఆ గాజు బౌల్ని శుభ్రంగా కడగండి, మళ్ళీ అందులో నీళ్లు పోయండి. నీళ్లు పోసి మళ్ళీ అందులో ఈ కాలమణి వేసి పెట్టండి. రోజు ఇలా కాలమణి పెట్టి రోజు నీరు మారుస్తుండండి. దీని ద్వారా ఏమవుతుందంటే కాలమణి అనేటువంటిది మనం ఆ కాలమణి అనేటువంటి ఉన్న ప్రదేశంలో, అది ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో ఎటువంటి నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, నరపీడ కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, గాలి ధూళి భూత ప్రతప శాచ లక్షణి సాకిన డాకిని మోహిని ఇత్యాది ఏవైనా కావచ్చు పుట్టింది, ఎనీ టైప్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆర్ ఎనర్జీ ఆ మన ప్లే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో కనుక కాలమణి పెడితే కాలమణి అబ్జర్వ్ దట్ నెగిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీ అనమాట. ఈ కాలమణి నీళ్ళలో పెట్టడం ద్వారా ఈ కాలమణి అబ్జర్వ్ చేసినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇది నీటికి ఆపాదించబడుతుంది. నీరు ఎప్పుడూ కూడా మనలో మన మీద ఉన్నటువంటిది కానీ మనలో ఉన్నటువంటి చెడుని తీసేస్తూ ఉంటుంది. సో నీరు ఆ కాలమణి తీసుకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నీరు ఆపాదించబడుతుంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళలో చెడు అనేది ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కనుక డైరెక్ట్గా మనుషులు తొక్కే ప్రదేశంలో పోస్తే కనుక తద్వారా కొద్ది కాలానికి రోజు ఆ మనిషి తొక్కుతూ ఉంటే కొద్ది కాలానికి ఆ మనిషి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవే నీరు కనుక రోజు మన చెట్లో ఒక చెట్లో పోస్తుంటే కనుక వారం 10 రోజులుగా ఆ చెట్టు చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆ నీళ్ళలో పసుపు కలుపుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం నీళ్ళు మార్చేటప్పుడు ఆ నీళ్ళలో చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు ఎందుకు కలుపుతున్నాం అంటే పసుపు ఎప్పుడు చెడుని విరగొడుతుంది అందుకనే మనకి మైల దగ్గరన ఏమైనా దాటైనా ఎక్కడికైనా ఇల్లేసి వచ్చినదన్నా ఏదైనా కొంత శక్తి తరంగాలు తీవ్రంగా మన మీద ఎక్కువగా ఉంటే ఏం చేస్తామంటే వెంటనే పసుపు నీళ్ళు చల్లుతాం ఆ చల్లడం ద్వారా ఏమవుతుందంటే శక్తి విరిగిపోతుంది అదే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఏవైనా సరే మన శరీరం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ విరిగిపోతుంది తొందరగా తీవ్రంగా సో ఆ శక్తి తరంగాలని అది అది సమాధానం అంటే బ్యాలెన్స్ చేయగలుగుతుంది పసుపు ఇప్పుడు కూడా కాబట్టి పసుపుని కలిపి ఆ నీళ్ళని బయట ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్లు లేని ప్రదేశంలో పారపోస్తున్నాం మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నీళ్ళ కాలం అనేసి పెడుతున్నాం ఇలా ఒక 20 రోజులు హాల్లో పెట్టుకోండి ఒక 20 రోజులు బెడ్రూమ్లో పెట్టుకోండి ఒక 20 రోజులు వంటగదిలో పెట్టుకోండి ఇలా లైఫ్ లాంగ్ నిత్యము కూడా దాన్ని కొంతకాలం వాడుతూ ఉండండి ఫస్ట్ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ కాలం అని ఉన్నటువంటి ప్రదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీ రానే రాదనమాట కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు తల్లి ఈ రెండూ చేయి ఒకటి నిత్యము ధూపం వేస్తుండు రోజు ఇంట్లో కాలం అని పెట్టుకో ఖచ్చితంగా దాని గురించి కావాలంటే మన స్క్రోల్లో నెంబర్లు ఉంటాయి కదా ఆ నెంబర్లు కనుక్కోవాలి చెప్తారు అది చేసుకో తల్లి తప్పకుండా మంచి జరుగుతుంది అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు జయ గురుదత్త నమస్తే అండి అమ్మ నమస్తే కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మ మీ పేరు నా పేరు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారు మీ గురించేనా బాబు గురించి బాబు వివరాలు చెప్పండి పేరు డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 28 1996 అమ్మ గురు గారితో మాట్లాడండి హలో నమస్తే గురు గారు నమస్తే అమ్మ జయ గురుదత్త శ్రీ గురుదత్త చెప్తాను జయ గురుదత్త శ్రీ గురుదత్త చెప్పమ్మా సెప్టెంబర్ 28 1996 అండి ఆ చెప్పే అయిపోయింది కానీ ఇంతకు మీ అబ్బాయి పేరు చెప్పలా అబ్బాయి పేరు ఏంటి మీ అబ్బాయి పేరు అబ్బాయి పేరు చందు అండి చందు ఆ చెప్తాలి ప్రశ్న ఏంటమ్మా పెళ్లి చేయాలనుకుంటున్నామండి ఆ ఏం చేస్తుంటాడు బాబు బాబు ఎన్సీఎల్టీలో జాబ్ చేస్తున్నాడు ఓకే వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను చేస్తాం అంటున్నా బాబు ఇప్పుడే వద్దంటున్నాడు అంటే పర్మనెంట్ జాబ్ కాదు ఓకే ఓకే కాంట్రాక్ట్ బేస్ జాబ్ ఆ గురువు దత్తాత్రేయుల వారికి నమస్కరించుకొని దత్తనామం తెలుసుకుంటూ ఒకటి నుంచి 10లో ఒక నెంబర్ చెప్తాలి 3 అండి మరో నెంబర్ చెప్పమ్మా 9 మరొకటి చెప్తాలి 1 గురుస్థాన బలం బాగుంది కానీ వివాహ పరంగా అబ్బాయికి ఇంకా యోగం లేదు అంటే ఏదైనా సరే ఒక టైం అనేది ఉంటుంది ఒక పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు బాబుకి జాతక రీత్యా కనుక చూస్తే వివాహ యోగ కాలము ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదు గురుస్థాన బలం బాగుంది గురువు యోగకారకుడిగా ఉన్నాడు సో శుక్రస్థాన బలాన్ని పెంచుకోవాలి వివాహ పరంగా ప్రయత్నాలు చేయాలంటే శుక్రస్థాన బలం పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేయండి ప్రతి శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి గుడి ఉంటుంది దుర్గమ్మవారి గుడి ఉంటుంది ఆ దుర్గమ్మవారి గుడికి వెళ్ళండి 21 నిమ్మకాయలను తీసుకొని దాన్ని దండగా చేయండి 21 నిమ్మకాయలను దండగా చేసి అవకాశం ఉంటే కనుక అబ్బాయి చేతుల మీదుగా కుదరని పక్షంలో మీరైనా సరే ప్రతి శుక్రవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళండి 21 నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం రోజు నిమ్మకాయతో చేసిన పులిహార అమ్మవారి గుడిలో ఇస్తూ ఉండండి ఇది ఒకటి చేయండి రెండవది శుక్రస్థాన బలాన్ని పెంచేటువంటిది అండ్ వివాహపరంగా ప్రయత్నాలు చేసేటువంటి వారికి శీఘ్రంగా వివాహం మంచి అనుకూలమైనటువంటి అనుకున్నటువంటి మంచి సంబంధం దొరకటానికి వివాహపరంగా యోగ ఫలం పెరగడానికి శుక్రస్థాన బలం మెయిన్ ఇంపార్టెంట్గా మగవాళ్ళకి సంబంధించి అయితే శుక్రుడు ఆడవాళ్ళకి సంబంధించి చంద్రుడు ప్రధానంగా ముఖ్య కారకుడు సో శుక్రస్థాన బలం పెరగడానికి వీటికైతే శుక్రమణి మాలను ఉంటుంది ఒక తాంత్రిక వస్తువు ఆ శుక్రమణి మాలను ధరింపచేయండి తల్లి అబ్బాయి చేత ఖచ్చితంగా శుక్రమణి మాలను ధరించి మీరు ప్రతి శుక్రవారం కనుక అమ్మవారి గుళ్ళో నిమ్మకాయల దండ అలానే నిమ్మకాయ పులిహార అమ్మవారికి నివేదన చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక 8 నుంచి 9 శుక్రవారాలు చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా సరే ప్రయత్నాలు మొదలు పెట్టండి ముందు యోగ బలం పెరుగుతుంది యోగ బలం పెరిగిందంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న మంచి సంబంధం కలుగుతుంది తల్లి చేసుకుంటారు మంచి జరుగుతుందిలే అనగా దత్త అనుగ్రహ ప్రాప్తరస్తో జయ గురుదేవ్ మరొక కాలర్ గురువు గారు నమస్తే అండి నమస్తే మేడం మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము మీ గురించేనమ్మా బాబు గురించి తెలుసుకోవాలి బాబు పేరు వివరాలు చెప్పండి వెంకట దినేష్ 2/12/2003 టైం అమ్మా ఉదయం 7:25కి అమ్మా గురువు గారితో మాట్లాడండి శ్రీ దత్తాత్రేయనమ్మ అమ్మా జయ గురుదత్త శ్రీ గురుదత్త చెప్పండి తల్లి అదే మా బాబు గురించి తెలుసుకోవాలి స్వామి ఏంటి ఏం పేరు ఏం చేస్తుంటారు వెంకట దినేష్ ప్రస్తుతం ప్రశ్న అండి అదే మేము చదవమని చదవకుండా ఆయన వేరే చదువుతా అంటాడు గవర్నమెంట్ జాబ్ కోసము డిగ్రీ తీసుకున్నాడు బాగా టాపర్ స్వామి కాలేజీలో కానీ ఇంటర్లో కానీ మంచి మార్కులు వచ్చినాయి బీటెక్ అంటే చేయను అంటున్నాడు సివిల్స్ డిగ్రీ అని అసలు ఇట్లా ఏదవుతున్నాడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏమనేసి అబ్బాయి అబ్బాయికి చదువుకునేది అబ్బాయికి అర్థం అవుతుంది నీకేం అర్థం అవుతుంది బిడ్డ
నీ నువ్వు చదువుకో, బీటెక్ చదువుకునేది దాన్ని ఎందుకు చదవమని చెప్తా? అది ఏదో డిగ్రీ చదువుతున్నాడు, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా అంటున్నాడు, సివిల్స్ ప్రిపేర్ అవుతా అంటున్నాడు. జాతకం ముఖ్యం కాదు, జాతకం పక్కన పెట్టు, అన్నిటికి జాతకాన్ని ఆపాదించకండి. ప్రతి దానికి తీసుకొచ్చుకొని జాతకంలో ఎప్పుడు పలానా బీటెక్ పలానా కంప్యూటర్ చదువుతాడు, పలానా జాబ్ వస్తుంది, పలానా జీతం వస్తుంది, ఇవన్నీ ఎక్కడ జాతకాలు ఉండవు. యోగాలు ఉంటాయి అంతే. విద్యాయోగం ఉందా, ఉద్యోగ యోగం ఉందా? ఉద్యోగం అంటే ప్రభుత్వం సంబంధించాడు, ఇవన్నీ దానికంటే కూడా ఉద్యోగం అంటే ఏదైనా సరే పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే అసలు మనం అనుకున్న ఉద్యోగాలు కానీ కావు. జాతకంలో మీ అబ్బాయికి ఉద్యోగం ఉందని ఎవడైనా చెప్పాడంటే అది అబద్ధం గుర్తుంచుకో, సింపుల్ సూత్రం అది. జాతకంలో ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు, కార్లో తిరిగే జాబులు, కాళ్ళ మీద కాలేసుకునే జాబులు ఎక్కడ ఉండవు ఉద్యోగ జాతకాల్లో. ఉద్యోగం పురుష లక్షణం, అది ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఉద్యోగం అంటే కష్టపడతాడు, రూపాయి సంపాదించుకునే దాని మీదే ఉంటుంది అంతే. సో ఖచ్చితంగా యోగ బలాన్ని అనేవి ఇంపార్టెంట్ తల్లి. అబ్బాయి దీని పరంగా అయితే అబ్బాయి ఏం చదవాలనుకుంటున్నాడు చదువుకోని అంటే, విద్య పరంగా నువ్వు ఏం కోరుకోవాలి అంటే, ఒక తల్లిగా నువ్వు చెప్పింది అబ్బాయి చదవలేదు అనేది సరే, ఒక తల్లి ప్రేమని కాదనట్లేదు. బట్ దానికంటే కూడా అబ్బాయి ఏదైతే చదువుతున్నాడో చదివే దాంట్లో అబ్బాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆ ఉద్యోగం ఖచ్చితంగా అబ్బాయి ఏదైతే కోరుకుంటున్నాడో, సంకల్పం ఉంది అబ్బాయి సంకల్పం, ఆ సంకల్పం నెరవేరాలని చెప్పి నువ్వు ఒక ఆశీర్వచనం ఇల్లు. మా నీ యొక్క తల్లి యొక్క ఆశీర్వచనం చాలా మంచిది, అదువా అనేటువంటిది నువ్వు ఆయన కోసం ప్రే చేయి. నువ్వు ఆయన కోరిక నెరవేరాలని దండం పెట్టుకో, అది పక్కన పెట్టి బీటెక్ జవట్ల జవట్ల ఈ ముచ్చట్లు కాదు. ఒకటే ఒక పని చేయి, నువ్వు ఒక తల్లిగా నువ్వు కోరుకున్న గురుస్థానంలో నేను కోరుకున్నా సరే ఒకటే, అతను విద్యారంగంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి, ఉద్యోగపరంగా మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా సద్బుద్ధి కలగాలి, సత్ప్రవర్తన కలగాలి, సన్మార్గాన్ని పయనించాలి. అది లేనిది, ఈ మూడు లేనిది ఏం చేసినా సరే సమాజానికి కీడే. సద్బుద్ధి, సత్ప్రవర్తన, అలానే సన్మార్గం ఖచ్చితంగా కావాలి. అది అది మన పిల్లాడు, మీ పిల్లాడికి కావాలని కోరుకుందాం సోదరి తప్పకుండా. దత్తుని పట్టుకో. కార్తీక మాసం మొత్తం ఈరోజు నుంచి మొదలు పెట్టుకొని అబ్బాయి పేరు మీద గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టు. అది నువ్వు 2 సార్లు చేస్తావా, 3 సార్లు చేస్తావా అని పక్కన పెట్టు. కార్తీక మాసం రోజు మొత్తం రోజు కూడా రోజు ఒక అధ్యాయం, రోజు 2 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు, కానీ ఏదో ఒకటి. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు మాత్రము అబ్బాయి పేరు మీద గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండు. ఖచ్చితంగా అబ్బాయి సంకల్పం నెరవేరుతుంది తల్లి. నీ ఆశీర్వచనం అబ్బాయికి ఇవ్వు. తప్పకుండా అబ్బాయి మంచి ఉన్నత స్థితికి వెళ్తాడు, చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ పత్రస్తో జై గురు దత్త. ధన్యవాదాలు గురుగారు. దత్త అనుగ్రహం పొందడం ఎలా? ఇలాంటి విశేషాలతో పాటు ఎంతో చక్కగా మంచి మంచి విశేషాలు అనేవి మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా చెప్పారు. ధన్యవాదాలండి. జై గురు దత్త, శ్రీ గురు దత్త. ఇది ఇవాళ తంత్రశక్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. పాండురంగం శూలహస్తం కృపానిధిం